ైస్ ఐఎమ్ చైతన్య అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చైతూస్ లైఫ్ స్టైల్ ఇంకోసారి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈ వీడియో ఏంటి అంటే రివైండ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ త్రీలో నా లైఫ్లో జరిగిన బెస్ట్ థింగ్స్ అండ్ ఒక రీక్యాప్ లాగా ఉంటుందని చెప్పేసి ఈ వీడియో అనేది క్యాప్చర్ చేస్తున్నాను ఫస్ట్ స్టార్టింగ్ విత్ మై బ్యూటిఫుల్ మెమొరీ ఇన్ మై లైఫ్ అండ్ బ్యూటిఫుల్ థింగ్ హ్యాపీ ఇన్ మై లైఫ్ ఈజ్ మై హ్యాబ్బీ సో తన బర్త్డేతోనే నేను స్టార్ట్ చేస్తున్నాను అక్కడ ఏంటి కేక్ బదులు బంద్ ఉందని చూస్తున్నారా మాది ఒక విలేజ్ నాకు సోస్ ఏమన్నా ఉంది అంటే తనతో కేక్ తెప్పించుకోవాలి టౌన్ నుంచి సో తన బర్త్డేకి తనతోనే కేక్ తెప్పిస్తే బాగోదని చెప్పేసి తెప్పించకుండా అలా బంద్ పెట్టాను ఈవెన్ నేను ప్రిపేర్ చేయొచ్చు బట్ ఐఎమ్ ప్రెగ్నెంట్ దేర్ అప్పుడు రిత్విక నా నా కడుపులో ఉందనమాట సో అందుకని చెప్పేసి అలా పెట్టేశాను ఆయన నాలాగా ఆయన పెద్ద సెలబ్రేషన్స్ ఇష్టపడే మనిషి కాదు ఇన్ కేస్ అంత మనం డెకరేట్ చేసినా కూడా ఓ కష్టపడ్డావే అన్న డైలాగ్ వస్తుంది తప్ప తన మనసులో ఫీలింగ్ ఉంటుంది బట్ తన అంత ఎక్స్ప్రెసివ్ కాదు సో అలా కొంతమంది ఉంటారు అండ్ నెక్స్ట్ తనకు చిన్న గిఫ్ట్ లాగా ఇద్దాం అనుకున్నాను చాలా ఆలోచించాను బయటకు వెళ్ళి షాపింగ్ చేయలేను బయటికి వెళ్ళి షాపింగ్ చేసినా మనకేమంత మంచి థింగ్స్ దొరకవు నేనుండే సరౌండింగ్స్లో సో సో చాలా థింగ్ చేసి ఆన్లైన్లో ఇలా వ్యాలెట్ అనేది తెప్పించాను అనమాట నాకు వన్ థింగ్ బాగా నచ్చింది వ్యాలెట్లో కస్టమైజ్డ్ అంటే మా ఫోటో ప్రింట్ అయి వస్తుంది వ్యాలెట్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనం ఏదైతే మెసేజ్ తనకి పాస్ చేయాలనుకుంటున్నామో అది ప్రింట్ వెనక వేస్తారనమాట సో అలా అండ్ నాకు మెయిన్ థింగ్ నచ్చి తీసుకున్నది ఎందుకు అంటే మా ఫొటోస్ ప్రింట్ అయ్యి వచ్చాయని చెప్పేసి బట్ వన్ బ్యాడ్ థింగ్ ఇలా ఆన్లైన్లో నాకంటే విత్ ఇంకా ఏం మా అదర్ ఆప్షన్స్ లేవు కాబట్టి నేను చూస్ చేసుకున్నాను కానీ ఆ వ్యాలెట్ ఎక్కువ రోజులు అనేది రాలేదు దట్ వాజ్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ విత్ ఆన్లైన్ షాపింగ్ నాకు కూడా మంచిగా అనిపించలేదు అరే నేను ఇచ్చిన గిఫ్ట్ అలా అయిపోయిందే అని చెప్పి అండ్ నెక్స్ట్ మా ఇద్దరు లైఫ్లో ఒక బ్యూటిఫుల్ థింగ్ ఏదన్నా జరిగింది అంటే అది మా ఋత్విక అనమాట మై రితుగర్ సో తను వచ్చిన తర్వాత లైఫ్లో చాలా చేంజెస్ ఉన్నాయి ఒకటి అని చెప్పలేము వీడియో కంటిన్యూగా చూస్తే మీకే అర్థమవుతుంది ఎవ్రీ డే ఇంకా తనతో టైం స్పెండ్ చేయడం తనని ఎలా ఎంగేజ్ చేయొచ్చు అండ్ తన మైల్ స్టోన్స్ని ఒక్కొక్కటి ఎంజాయ్ చేస్తూ వాటిని సెలబ్రేట్ చేయడము తనకి ఇలా నేచర్ని ఎక్స్పీరియన్స్ చేయించడం కొంచెం అవుటింగ్కి తీసుకెళ్ళడం అంటే ఉన్న ప్లేస్లోనే బయటకి తీసుకెళ్ళడం తనకి ఫోటోషూట్స్ ఏమన్నా కొత్త డ్రెస్ వేసినా కానీ కొత్త ఈవెన్ కొత్త హెయిర్ బ్యాండ్ పెట్టిన మ్యాచింగ్ ఏమన్నా వేసినా అండ్ నైట్ టైమ్స్ తను నిద్రపుచ్చడానికి కొన్ని అలా చేయడం అండ్ మధ్య మధ్యలో ఇలాంటివి కూడా కొన్ని జరుగుతూ ఉంటాయి అన్నమాట సో ఇలా ట్వంటీ ట్వంటీ త్రీ మొత్తం రివైండ్ చేస్తే మా లైఫ్లో మొత్తం రిత్వికానే ఉంటుంది ఎందుకంటే తన వన్ ఇయర్ జర్నీ మొత్తం తన బర్త్డే నవంబర్ ట్వంటీ సెకండ్ అండ్ ఇది వచ్చేసి డిసెంబర్ నైన్త్ నా బర్త్డే నేను డెలివరీ అయిన ఒక ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్లో నా బర్త్డే ఇంకా నేను అప్పుడు హీలింగ్ ప్రాసెస్లో ఉన్నాను స్టిచ్చెస్ అసలు మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే నేను ఈవెన్ సరిగ్గా నిల్చోలేను అటు ఇటు అటు ఇటు మూవ్ అవుతూనే ఉంటాను బికాజ్ ఆ స్టిచ్చెస్ పెయిన్ నాకు అంతలా ఉంది నెక్స్ట్ ఇక్కడ ఏదో స్మాల్ కేక్ కటింగ్ నేను ఫీల్ అవ్వకుండా ఉండాలని చెప్పేసి ఆయన తీసుకొచ్చారు సర్ప్రైజ్ లాగా సో అదనమాట ఇంకా అక్కడ కేక్ కటింగ్ అంతే సో మా బర్త్డేస్ ఇలా సింపుల్ సింపుల్గా జరిగిపోయాయి బట్ మంచిగానే ఎంజాయ్ చేసాము రోజు సెలబ్రేషన్స్ అంతగా ఏం లేకపోయినా అండ్ నెక్స్ట్ రితికా నిద్రపుచ్చే టైమింగ్స్ తను అస్సలు పడుకోదు తన టైమింగ్స్కి మేం మ్యాచ్ అవ్వాలి అండ్ తనని ఎంగేజ్ చేయాలి పిల్లలు ఎందుకు ఏడుస్తారో అర్థం అవ్వదు ఒక్కోసారి సడన్గా హాస్పిటల్కి పరిగెత్తాల్సి వస్తుంది ఇలా ఇలా చాలా టైమ్స్ జరిగాయి చూడండి తనని మేము ఎన్ని రకాలుగా ఎంగేజ్ చేస్తున్నాము ఇలా ట్వంటీ ట్వంటీ త్రీ మొత్తం చూస్తే రిత్వికతో నిండిపోయి ఉంటుందనమాట అండ్ రిత్వికా వీడియోస్ మీరు ఎవరైనా చూడకపోతే ఛానల్లో చాలా ఉంటాయి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఓకేనా అండ్ ఈవెన్ హబ్బీ వర్క్ స్పేస్లో కూడా రిత్వికా ఉంటుందన్నమాట తను అస్సలు వాళ్ళ ఫాదర్ని అలో చేయదు వర్క్ చేసుకోవడానికి పాక్కుంటూ వెళ్ళి ఆ చైర్ దగ్గరికి వెళ్ళిపోతుంది చుట్టూ తిరుగుతుంది లేదు అంటే ఆయన మీటింగ్స్ ఈవెన్ మీటింగ్స్ ఉన్న టైంలో కూడా తను అలో చేయదు ఆ మీటింగ్స్ అటెండ్ అవ్వడానికి సో ఆయన అలా హెడ్ సెట్స్ పెట్టుకొని అలా ఏదో మేనేజ్ చేసేవాళ్ళు ఒక కిడ్ ఉన్నప్పుడు ప్రతిదీ కష్టమే బట్ చాలా ఇష్టంగా చేస్తే చాలా బాగుంటుంది అనమాట సో చూసారు కదా తనక్కడ ఇరిటేట్ చేస్తూ ఉంది వాళ్ళ పప్పాని ఎవరైనా ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడు మా నుండి ఏ నోటిఫికేషన్ మీరు మిస్ అవ్వరు అండ్ ఇది వచ్చేసి రిత్విక ఫస్ట్ ఎగ్జిబిషన్ ఎక్స్పీరియన్స్ అనమాట తన లైటింగ్స్ అవన్నీ చూసి ఫస్ట్ కంగారు పడింది బట్ తర్వాత అలవాటైపోయింది అండ్ ఫస్ట్ టైం రిత్విక నమస్కారం చేయడం నేర్చుకుందనమాట అక్కడ అండ్ నెక్స్ట్ ఇక్కడ రిత్వికా ఫస్ట్ దివాళీ ఎక్స్పీరియన్స్ క్రాకర్స్కి ఎంతలా ఏడ్చిందంటే వీ డోంట్ నో ఆర్ రోజు మాత్రమే ఏడ్చింది నెక్స్ట్ డే ఫుల్ ఎగ్జైటెడ్ ఈవెన్ పక్కన థౌజండ్ వాళ్ళ పేరున కూడా తను అటు తిరిగి కూడా చూడలేదు అదేంటో మాకు అర్థం అవ్వలేదు బట్ దివాళీ రోజు ఫుల్ క్రాంకీగా ఉంది ఈవెన్ ఇలా కాకర కాకర పువర్తులు ఉంటాయి కదా వీటికి కూడా తను చాలా భయపడింది అనమాట ఇలా మా ట్వంటీ ట్వంటీ త్రీ బ్యూటిఫుల్ మెమొరీస్తో ఎండ్ అయింది ఐ హోప్ నెక్స్ట్ ఇయర్ కూడా మంచిగా లాట్స్ ఆఫ్ జాయ్తో ఎంజాయ్మెంట్తో ఇంకా నాకు కొన్ని కొత్త ప్లేసెస్ అనేవి ఎక్స్ప్లోర్ చేయాలని ఉంది సో ట్వంటీ ట్వంటీ ఫోర్లో అవిష్ అది జరగాలని కోరుకుంటున్నాను సో మీ ట్వంటీ ట్వంటీ త్రీ ఎలా జరిగింది ఒకసారి మీరు కూడా రివైండ్ చేసుకుంది మెమోరీస్ని రీకలెక్ట్ చేసుకోండి ఓకేనా బా బాయ్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్